దక్షిణ భారతదేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న ఒకే ఒక్క మహానగరం హైదరాబాద్. హైదరాబాద్లో పెరుగుతున్నంత వేగంగా మరెక్కడా భూముల ధరలు పెరగడం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండడం ఇందుకు కారణం. అలాగే కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం కూడా హెచ్ఎండిఏ పరిధిని పెంచడం కూడా భూముల ధరలకు విపరీతమైన డిమాండ్ రావడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. షాద్నగర్ నందిగామ కొత్తూరులో సన్షైన్ ప్రాపర్టీస్ వారి శిల్పా ఎస్టేట్స్ లో స్థలాలు కొనడానికి కస్టమర్స్ నుండి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందుకు గల కారణం, షాద్నగర్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 16కి అతి దగ్గరలో ఉండడం, అలాగే చుట్టుపక్కల ప్రముఖ యూనివర్సిటీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇప్పటికే రూపుదిద్దుకోవడంతో షాద్నగర్ ఒక మినీ సిటీలాగా రూపొందడం జరిగింది. పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందడం వలన ఇక్కడ కొన్న భూమి 1-2 సంవత్సరాల లోపే రెట్టింపు ఆదాయాన్ని ఇస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో ఫ్లాట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కస్టమర్స్ అందరూ షాద్నగర్ సమీపంలోని నందిగామ కొత్తూరులో ఉన్న సన్షైన్ ప్రాపర్టీస్ వారి సన్షైన్ శిల్పా ఎస్టేట్స్లో ఫ్లాట్స్ని బుక్ చేసుకోవడానికి విపరీతంగా పోటీ పడుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను షాద్నగర్లోని సన్షైన్ ప్రాపర్టీస్ వారి శిల్పా ఎస్టేట్స్ వారి వెంచర్లో ఉన్నానండి. సో షాద్నగర్ అంటే ప్రజెంట్ జనరేషన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ చాయిస్ ఎక్కడైనా మనం ప్రాపర్టీ కొనాలంటే, బికాజ్ ఆకాశాన్ని అంటుకొచ్చింది, భూమి రేట్ అందరికీ తెలిసిందే. చుట్టుపక్కల చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి చాలా దగ్గరలో ఉంది. మెడికల్ కాలేజెస్, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి వస్తే ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ట్రాన్స్పోర్ట్ బై రోడ్ కానీ, అది కూడా ఓఆర్ఆర్కి 16th ఎగ్జిట్కి చాలా నియర్ బైలో ఉంది. సో కొత్తూరు నందిగామ్లో ఉన్న ఈ వెంచర్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, దీనికి ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంతవరకు లాభం వస్తుంది, డబ్బుని చాలా ఇంపార్టెంట్ కదా, ఎక్కడ పడితే అక్కడ మనం యూజ్ చేయం కదా. సో మనకి రెట్టింపు కావాలంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఉన్న అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియో త్రూఅవుట్గా చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది. నచ్చితే మీరు కూడా కమెంట్ చేయండి, డెఫినెట్గా వచ్చి ఇక్కడ వెంటనే ప్లాట్ బుక్ చేయండి, లిమిటెడ్ ఆఫర్ అంటున్నారు. ఓకే, సో డీటెయిల్స్ చెప్తాను ముందుగా పదండి. సన్షైన్ ప్రాజెక్ట్స్ వారి సన్షైన్ శిల్ప వెంచర్లో మనం ఉన్నాము. ఇట్ ఈస్ లైక్ కొత్తూరు టౌన్ అండ్ నందిగామ్ విలేజ్ నియర్, వెరీ నియర్ టు షాద్నగర్. చుట్టుపక్కల చూస్తుంటే మీకు ఇక్కడ నుంచి చూస్తుంటేనే లైక్ కనిపిస్తున్నాయండి చాలా చాలా, లైక్ మెడికల్ హబ్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ హబ్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అండ్ ఎయిర్పోర్ట్కి వెరీ నియర్ షాద్నగర్ అంటే మనకి తెలిసిందే, అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, రోడ్వే ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా తక్కువ కాలంలోనే ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయని చెప్తున్నారు. మరి ఈ ప్లాట్కి సంబంధించి, స్పెషల్గా ఈ వెంచర్కి సంబంధించిన హైలైట్స్ మీకు మధుమతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ది వెంచర్ మధుమతి గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. హలో అండి. సో హైలైట్స్ ఆఫ్ దిస్ వెంచర్ అని అడిగితే ఏం చెప్తారండి? ఇది యాక్చువల్గా మనం చెప్పాలంటే ఇట్స్ వెరీ నియర్ టు ఎడ్యుకేషనల్ హబ్, అండ్ మోర్ ఓవర్ శాంతివనం అనేది మీకు పేరు విన్నారేమో, అది వన్ ఆఫ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. ఇట్స్ జస్ట్ ఇట్స్ 4.5 కిలోమీటర్స్ ఫ్రమ్ అవర్ సైట్, అండ్ సింబియోసిస్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్, దట్ ఈస్ అరౌండ్ 500 మీటర్స్
యూ కెన్ వాక్ అండ్ యూ కెన్ గో ఇన్సైడ్ అండ్ దట్ ఇన్ దట్ సింబయోసిస్ కాలేజ్లో మీకు మెడికల్ కాలేజ్ కడుతున్నారు, ప్లస్ ఆల్రెడీ రన్నింగ్ ఈజ్ ఎంబీఏ ఎల్ఎల్బి ఇవన్నీ నడుస్తున్నాయి అక్కడ. అండ్ వై దిస్ ఇస్ ఫేమస్ ఇస్ బికాస్ ఇట్స్ వెరీ నియర్ టు మన ఎయిర్పోర్ట్, జస్ట్ 20 మినిట్స్. అండ్ ఎందుకు ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, నౌ ద టోటల్ మార్కెట్ ఈస్ బూమింగ్ టువర్డ్స్ షాద్నగర్. షాద్నగర్ ఎందుకు అని అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ వైజ్ ఇట్స్ గ్రోయింగ్ అప్. ఓకే, ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ దర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ద యూ కెన్ సీ ద హైవే ట్రాక్ ఆల్సో, 6 ట్రాక్ ఆల్రెడీ లేన్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. Now they are going to start the second phase. And moreover, ఇక్కడ ఏంటంటే మీకు మెట్రో ఫెసిలిటీ అప్ టు షాద్నగర్ వరకు వస్తున్నది. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది. నౌ ద 28 కిలోమీటర్స్ మాత్రమే థర్డ్ ఫేజ్ అనేది మనకు షాద్నగర్ వేస్తున్నారు. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మన వెంచర్ ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిన లేఅవుట్. ఫైనల్ అప్రూవల్ అని అంటే ఆల్రెడీ మార్టిగేజ్ ఇస్ ఆల్సో రిలీజ్డ్ అండ్ వీఆర్ గివింగ్ ద 100% ఐడిబిఐ నుంచి లోన్స్ కూడా వస్తున్నాయి. అండ్ టోటలీ యూ కెన్ సీ దట్ ఆల్ బ్లాక్ టాప్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అంటే అన్ని రోడ్స్ 40 ఫీట్. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఇస్ దర్, డ్రైనేజ్ ఇస్ దర్, వాటర్ ఫెసిలిటీస్ దర్. ఓకే, అండ్ ఆల్ పార్క్స్ అవన్నీ అయిపోయినాయి. You can see the water tank also. So, ఎవరైనా ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ కేస్ మనం ఇమీడియట్ గా రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయం ఎట్లయినా, బికాస్ మనం ఒక అసెట్ లాగానే పెట్టుకుంటాం. సో ఇన్ దిస్ కేస్ ఈ వెంచర్ కి సంబంధించి, సో ఎన్ని ఇయర్స్ పెట్టుకోవచ్చు మనం డెవలప్మెంట్ కి? బిఫోర్ టెలింగ్ దాట్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ ముందుకెళ్తే మీకు సీతారాం చందనవల్లి సెజ్ అనేది ఉంది. దాంట్లో ఆల్రెడీ టెక్స్టైల్ సంబంధించింది, డేటా సెంటర్ సంబంధించింది, ఈవీఎం వెహికల్స్ సంబంధించింది, ఇవన్నీ ఆల్రెడీ ద కంపెనీస్ ఆర్ రన్నింగ్ ఓవర్ దేర్. డేటా సెంటర్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెక్స్ట్రా, సిటీఆర్ఎల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ టెక్స్టైల్స్ కోసం వెల్స్పా ఇవన్నీ కంపెనీస్ దే ఆర్ రన్నింగ్. సో ఈవీఎం వెహికల్స్, ఎలక్ట్రా వెహికల్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయి. సో యూ కెన్ సీ మన సైట్ నుంచి వాట్ ఈస్ ద పాపులేషన్ వేర్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ మోర్. ఓకే, ఫ్లో ఆఫ్ ద పీపుల్ లైక్ ఇండస్ట్రీస్ కానీ, వైట్ కాలర్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ నియర్ టు 10 కిలోమీటర్స్ రేడియస్లో యూ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. అండ్ యూ కెన్ సీ దట్ ఇన్ ఎల్బి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, అమెజాన్ ఉంది, తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఐ కెన్ షో యూ దట్ ఇట్స్ అరౌండ్ 3,000 పీపుల్ ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్ ఆల్రెడీ. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఉంది అండ్ పిఎన్జీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఆర్ దేర్. సో ఇవన్నీ ఉన్నందుకు సో దిస్ గ్రోత్ అనేది వెరీ ఫాస్ట్. వితిన్ 3 to 4 ఇయర్స్లో ది గ్రోత్ విల్ బి వెరీ ఫాస్ట్. కొంచెం చాలా తక్కువ సమయంలోనే ఒక చిన్న ప్రపంచం, మరొక చిన్న సిటీ లాగా, ఒక చిన్న ప్రపంచం లాగా ఏర్పడిపోతుంది. అండ్ దిస్ ఇస్ విల్లా ప్లాట్స్ అండి ఇవన్నీ. ఆల్రెడీ మన దాంట్లో ఆల్రెడీ రేపు మార్చ్ 25th or 26th పీపుల్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దర్ విల్లా. ఓ, కన్స్ట్రక్షన్ స్టార్ట్. అండ్ ఫస్ట్ వన్ బ్లాక్ అంతా మన సింబయోసిస్ యూనివర్సిటీ వాళ్ళే తీసుకున్నారు. దే హావ్ టేకెన్ అరౌండ్ 4,000 యార్డ్స్ ఇన్ దిస్. సో బుకింగ్ ప్రాసెస్ ఏంటి? వెరీ సింపుల్ మేడం, ఏం లేదు. 1,01,000 కట్టాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అలాట్మెంట్. అండ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుగుణంగా ఎంత కట్టాలనేది కంపెనీ చెప్తాం. సో లోన్ కూడా అప్రూవ్ అవుతుంది? ఎస్ ఎస్ ఎస్. అంటే లోన్ అప్రూవల్ కావాలంటే కస్టమర్కి ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. కరెక్ట్. అదే. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వెంచర్ని ఒక రౌండ్ వేసి చూద్దామని వెళ్తుంటే మీనాక్షి గారు నాకులాగా చూడడానికి వచ్చారంట. ఇక్కడ వెంచర్ అవుతుందని తెలుసుకొని ఆల్రెడీ లైక్ సన్షైన్ డెవలపర్స్లో మిగతా చోట్ల ఉన్న వెంచర్లో ఆల్రెడీ షీ హ్యాస్ ఓన్ 1 ప్రాపర్టీ. సో ఈ వెంచర్ మీద తనకి ఎప్పటి నుంచో నమ్మకం ఉండి ఇక్కడ షాద్నగర్ నియర్ బైలో కొత్తూరులో నందిగామ్లో అవుతుందని తెలిసి కొనడానికి వచ్చారంట. మీ పేరు మీనాక్షి గారు కదా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కొత్తపేట నుండి వచ్చాను. ఓకే, సో ప్లాట్ చూడటానికి వచ్చారా, బుక్ చేయడానికి వచ్చారా ఈరోజు ఇక్కడ? అంటే చూడటానికే వచ్చాను, కానీ చాలా బాగుంది. ఓకే, అందుకని ఒకటైతే తీసుకున్నాను. ఓకే, అడ్వాన్స్ ఇచ్చానండి. అడ్వాన్స్ ఇచ్చారా? నచ్చిందా మీకు? నచ్చిందండి. పిల్లలకి ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ శాంతివనం ఒకటి ఉంది దగ్గరలో, మనకి సింబయోసిస్ యూనివర్సిటీ ఒకటి ఉంది, మనకి దగ్గరలో వాకబుల్లు 800 మీటర్స్ లోపలే ఉంది వాకింగ్ లాగా. ఓకే, అన్నీ బాగుంది ఇక్కడ వాతావరణం. అది ఫస్ట్ ఏంటంటే
కొంచెం సిటీకి దూరంగా ఉన్నా మన పిల్లలకి చదువులకి ముఖ్యంగా దగ్గరగా ఉండేలాంటి పిల్లల చదువులు ఇవ్వడంతోనే ఏంటంటే కంపెనీలు ఆల్రెడీ డెవలప్ అయినాయి కాబట్టి ఇమీడియట్ జాబ్స్ కూడా మనకి వాళ్ళకి వెళ్ళడానికి దగ్గరగా ఉంటారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో నాతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ది కస్టమర్ సన్షైన్ ప్రాజెక్ట్స్ అండ్ శిల్ప ఎస్టేట్స్ వారి దగ్గర. నాలుగు కదండి, నాలుగు ప్లాట్లు బుక్ చేశారు. సో శ్రీనివాస్ గారు హాయ్ అండి. హాయ్ మేడం. సో ఏమి నచ్చింది మీరు ఈ వెంచర్ లో ప్లాట్ బుక్ చేసుకోవాలి, అది కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు బుక్ చేసుకున్నారు? అవును మేడం, ఇక్కడ ఈ వెంచరు గురించి కొంచెం విన్నాను, అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పని వచ్చాను. వచ్చేస్తే సుమన్ టీవీ ద్వారానే తెలుసుకున్నారండి? సుమన్ టీవీ ద్వారానే తెలుసుకున్నామండి. అయితే ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పనేసి మేము ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వెంచర్కి పక్కన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, నాట్కో వారి ఫార్మా కంపెనీ ఉంది, అందుకుమించి ఒక యూనివర్సిటీ ఒకటి దగ్గరలో ఉంది. ఈ చుట్టుపక్కల బాగా అన్నీ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి దానివల్ల నేను ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పని డిసైడ్ అయ్యాను. అందుకని నాకు ఇది నచ్చింది మేడం. దానివలన ఒక ఫ్లాట్ అనుకున్నది, మేము నాలుగు ఫ్లాట్లు బుక్ చేసుకున్నాను. ఒక ఫ్లాట్ వచ్చేసి 267. ఓకే, సో అట్లా 267x4 తీసుకున్నాం మేడం. ఓకే, సూపర్. సో మిగతా వాళ్ళకి మీలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా రకరకాల, ఇప్పుడు మనం టక్కున బుక్ చేసుకోవడానికి ఉండదు, ల్యాండ్ అంటే వెనక ముందు 10 ఆలోచించి కొంటూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ ఫ్లాట్ ఎక్కడ తీసుకున్న వాళ్ళకి ఒక 1 ఇయర్ కానీ ఉంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి రేటు కూడా ఉంటుంది. బిల్డింగ్ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. సో మరో కస్టమర్ సతీష్ గారు ఉన్నారు మనతో పాటు, ఆయన కూడా ఒక ప్లాట్ బుక్ చేసుకున్నారంట. ఓకే, సో ఏం నచ్చిందండి మీకు ఈ వెంచర్ లో? యాక్చువల్ బెంగళూరు హైవే దగ్గర, ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉంది, ఇంకొకటి ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ డెవలప్ అయి ఉన్నాయి ఇక్కడ. అంటే దీంట్లో పెట్టడం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు, ఫ్యూచర్ కూడా ఇబ్బంది ఉండదు, కట్టుకోవడానికి మాత్రం బాగుంది. అసలు యాక్చువల్ చూద్దామని వచ్చాము కానీ ఇక్కడ తీసుకుంటానేది అనుకోలేదు మేడం. అన్ఎక్స్పెక్టెడ్ చూసిన తర్వాత అనిపించింది, అమౌంట్ టోకెన్ మీ బడ్జెట్ లో వచ్చిందా? మీరు అనుకున్న బడ్జెట్ లో వచ్చిందా? అనుకున్న బడ్జెట్ లో వచ్చింది మేడం. ఏదైతే అనుకున్నానో ఆ బడ్జెట్ లో మాత్రం 100% ఉన్నది కాబట్టి తీసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. వెంటనే బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు.